హలో గాయ్స్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. టుడే మీ అందరినీ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఏ క్వాలిటీ మనిషిలో ఉండటం వల్ల అతనికి సక్సెస్కి అడ్డంకంగా మారుతుంది, అదేమిటి అని ఆలోచిస్తున్నారా? దట్ ఈస్ నథింగ్ బట్ లేజినెస్. బికాస్ లేజినెస్ ఈజ్ ద క్వాలిటీ విచ్ అబ్స్ట్రక్ట్స్ అవర్ సక్సెస్. సో ఈ లేజినెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో డోంట్ స్కిప్ ద వీడియో. ప్రతి వ్యక్తి ఎయిమ్ ఏంటి అంటే తన గోల్ని రీచ్ అవ్వటం, తన సక్సెస్ని సాధించటం. దానికోసం ఎంత కష్టాన్నైనా పడటానికి ప్రయత్నిస్తాడు. మరి అలాంటప్పుడు ఈ లేజినెస్ ఉంటే మరి సక్సెస్కి అడ్డంకంగా మారుతుంది. మరి ఈ లేజినెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే 3 మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం ఫాలో అయితే మన లేజినెస్ని ఓవర్కమ్ చేయొచ్చు. దాన్ని తెలుసుకునే ముందు, సాధారణంగా మనిషి తన గోల్ని రీచ్ అవ్వాలనుకున్నప్పుడు, సక్సెస్ సాధించాలనుకున్నప్పుడు ముందు తను స్టార్ట్ చేసే వర్క్ చాలా ఎఫిషియెంట్గా చేస్తాడు. చాలా డెడికేషన్ డిటర్మినేషన్తో మొదలుపెట్టి చాలా ఫాస్ట్గా తన పనిని చేస్తాడు. ఆఫ్టర్ సమ్ డేస్, ఆఫ్టర్ సమ్ టైం తర్వాత ఆ వర్క్ పట్ల కొంచెం లేజినెస్, ఇంకా టైం వేస్ట్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. దీనివల్ల సక్సెస్ పొందే అవకాశం చేజారిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ లేజినెస్ని ఓవర్కమ్ చేసుకోవాలనుకున్నప్పుడు 3 మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ని మన మైండ్లో గుర్తు పెట్టుకోవాలి. అవి ఏమిటంటే, ఫస్ట్ పాయింట్, డోంట్ సాటిస్ఫై ఆన్ యువర్ టాలెంట్స్. మన దగ్గరున్న టాలెంట్స్ని, మన దగ్గరున్న స్కిల్స్ని చూసి సాటిస్ఫై చెందకూడదు. అలా మనం చేస్తే గనక మనలో లేజినెస్ అనేది ఆటోమేటిక్లీ పెరిగిపోతుంది. కాబట్టి మన దగ్గరున్న టాలెంట్స్ కానీ స్కిల్స్ కానీ మనం ప్రతిసారి డెవలప్ చేస్తూ ఉండటానికే ప్రయత్నం చేయాలి. ఈ పాయింట్ మనం మైండ్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా లేజినెస్ అనేది ఓవర్కమ్ అవ్వడంలో హెల్ప్ అవుతుంది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, డోంట్ ఫీల్ యూ హ్యావ్ సో మచ్ టైం. మనం ప్రతిసారి చాలా టైం ఉంది కదా, తరువాత చేద్దాంలే, తరువాత చూద్దాం అని భావిస్తూ ఉంటాం. కానీ ఈ విధంగా మనం మన లైఫ్ని లీడ్ చేస్తే ఆటోమేటిక్గా మన సక్సెస్ అనేది కోల్పోతాం. మనం ట్రై టు కంప్లీట్ అవర్ వర్క్ టుడే ఓన్లీ అని భావించాలి. ఈరోజే నా పనిని పూర్తి చేసుకోవాలి, ఈరోజే నా వర్క్ని కంప్లీట్ చేయాలి అనే ఆలోచన కలిగి ఉండాలి. ఈ మైండ్ సెట్తో ఉంటే ఆటోమేటిక్గా మనం టైంని వేస్ట్ చేయము, అలాగే మనలో లేజినెస్ అనేది వచ్చే ఛాన్స్ ఉండదు. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ మోటివేషన్. మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ఓవర్కమ్ అవర్ లేజినెస్. మనకు మనం మోటివేషన్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మన మైండ్ని ట్యూన్ చేసుకుంటే మన బిహేవియర్లో చేంజ్ వస్తుంది, మనలో ఉన్న లేజినెస్ అనేది ఓవర్కమ్ అవుతుంది. వాటితో పాటు మన మోరల్ బుట్స్ కూడా మనల్ని మోటివేట్ చేస్తున్న పాయింట్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మన మోరల్ బుట్స్ ఏమని తెలియజేస్తున్నాయో చూద్దాం. భగవద్గీత 4వ అధ్యాయము 40వ శ్లోకము, జ్ఞానము లేనివాడు శ్రద్ధారహితుడు సంశయచిత్తుడు వినాశనమును పొందును. సంశయచిత్తునకు ఇహలోకమును కానీ పరలోకమును కానీ సౌఖ్యము కానీ లేవు. మరి బైబిల్ గ్రంథం సామెతలు 6వ అధ్యాయము 6 నుంచి 7 వాక్యాలు, సోమరి చీమల వద్దకు వెళ్ళుము, వాటి నడతను కనిపెట్టుము. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే లేజినెస్గా మీరు ఉంటున్నారా, లేజినెస్ ఓవర్కమ్ చేసుకోవాలనుకుంటున్నారా, మరి ఈ లేజినెస్ ఓవర్కమ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా చీమల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అవి క్రమశిక్షణతో తమ పనిని క్రమబద్ధంగా చేస్తున్నాయి. మరి ఇదే విధంగా ఖురాన్లో కూడా లేజినెస్ని ఓవర్కమ్ చేయాలని చెప్తున్నాయి. మరి ఈ విధంగా మన గ్రంథాలు కూడా మనల్ని మోటివేట్ చేస్తున్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను లాస్ట్గా చెప్పేది ఏమిటంటే, మనం మస్ట్ అండ్ షుడ్గా ఈ 3 పాయింట్స్ని ఫాలో అయితే మన లేజినెస్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు. బై దిస్ నేను లాస్ట్గా కంక్లూడ్ చేసే విషయం ఏమిటంటే, మనం లేజినెస్ని ఓవర్కమ్ చేసి
సో మై డియర్ ఫ్రెండ్స్, నేను లాస్ట్లీ కంక్లూడ్ చేసే విషయం ఏమిటంటే, మనమందరం లేజినెస్ని ఓవర్కమ్ చేద్దాం, మన గోల్ని రీచ్ అవుదాం, మన సక్సెస్ని మనం సాధిద్దాం. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.